బేబీ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ తిరుపతికి వచ్చింది. నటీనటులు సంధ్యా థియేటర్లో అభిమానుల మధ్య సందడి చేశారు. ప్రేక్షకులు కేరింతలు కొడుతూ హోరెత్తారు. అనంతరం బేబీ చిత్రం దర్శకుడు సాయి రాజేష్ ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తాను పుట్టి పెరిగింది నెల్లూరు అయినా తనకు అత్యధికంగా మిత్రులు ఉన్న నగరం తిరుపతి అని తెలిపారు. తన దర్శకత్వంలో ప్రేమ కథాంశంగా రూపొందించిన బేబీ చిత్రం విడుదలై రెండో వారం కూడా విజయవంతంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. 10 సెంటర్లో నాన్ స్టాప్ గా సాగుతూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, వాటిలో తిరుపతి ప్రథమ స్థానంలో ఉండడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. హీరోలు ఆనంద్ దేవకొండ, వీరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తాము నటించిన చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సార్ మైక్ ముందుగా మీడియా వారికి క్షమాపణలు చెప్తున్నాము. ఎందుకంటే ఇది తెలిసి చేసిన చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో మొత్తం మేమంతా తిరిగి దాదాపు 1.5 అవర్ లేట్గా రావాల్సి వచ్చింది. ప్లస్ వచ్చిన దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అట్లా ఇట్లా, అందుకని ముందు మీకు సారీ చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరు, నాకు ఫ్రెండ్స్ అందరూ తిరుపతిలోనే ఉండేవాళ్ళు. నేను ఇంటర్ దగ్గర నుంచి నా ఆల్మోస్ట్ నాకు నెల్లూరు తర్వాత హోమ్ టౌన్ లాగా తిరుపతి అనేది అంతా ఇక్కడే గడిచేది. నాకు థ్యాంక్స్ అలాట్, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు అంటే ఒక 10 ఏరియాలో కంటిన్యూస్ నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ పడుతున్న వాటిలో తిరుపతి ఫస్ట్ ప్లేస్ ఉంది. యాక్చువల్లీ ఇంత బాగా మా బేబీ సినిమాని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మిగతా విషయాలు మా టీం మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంతసేపు వెయిట్ చేసిండ్రు మాకు. తిరుపతి అందరికీ కూడా చాలా స్పెషల్ ప్లేస్ అండ్ నాకు ఇది చాలా స్పెషల్ టీమ్. వీళ్ళతోటి ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఒక థియేటర్ విజిట్ చేసినాం ఫుల్, ఇంకా సెకండ్ వీకెండ్ కూడా ఫుల్స్ పడుతున్నాయి. చాలామంది 5th టైం 6th టైం కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎంత మంచి సినిమా చేసినాం అనేది. అండ్ సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ తిరుపతి, మీడియాకి, ఆడియన్స్కి, తెలుగు సినిమా లవర్స్కి, అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విరాజ్ అశ్విన్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసి కవర్ చేస్తున్నందుకు. ఇందాకే సంధ్యా థియేటర్కి వెళ్ళి వచ్చాము. అందరూ సినిమా ఎన్నిసార్లు చూశారు అని అడిగితే 3-4 టైమ్స్ అని చెప్తున్నారు. అది వినండి, చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నేను నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే పెరిగాను. సో ఎప్పుడు తిరుపతికి దేవుడి కోసం చూడడానికి వచ్చేవాళ్ళం, రేపు దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంగా మా టీంతో వచ్చి
ఇలాగ మీ అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మా సినిమా మీద థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు వైష్ణవి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయ్యి ఉంటే. మేము ఇందాకే ఒక సంధ్యా థియేటర్కి వాయిస్ వచ్చినాము. అసలు రెస్పాన్స్ చాలా 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 మంచిగా అనిపిస్తుంది. తిరుపతి పర్సనల్గా నా ఫేవరెట్ ప్లేస్. ఈసారి మా బేబీ టీమ్ అందరితో కలిసి ఇక్కడికి రావడం ఇంకా స్పెషల్ ఫీలింగ్ ఉంది. ఆడియన్స్కి, సినిమా లవర్స్కి, తిరుపతి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు మా బేబీ సినిమా ఇంత పెద్ద పేరు సక్సెస్ అందుకుంది అని అంటే మీ ప్రతి ఒక్కరు, మీ అందరి వల్లే. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసినందుకు చాలా చాలా గర్వపడుతున్నాం మేమందరం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ అంటే అందులో పర్టికులర్గా నెగిటివ్ అనేది ఏం లేదు కదండి. అంటే మనం కూడా మన రియల్ లైఫ్లో మనం అన్నీ పాజిటివ్లే చేస్తాము అని ఏం లేదు. మనకు కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ బట్టి మనం నెగిటివ్ ట్రాక్లో పోతామా పాజిటివ్ ట్రాక్లో పోతామా అని సిచ్యువేషన్స్ డిసైడ్ చేస్తాయి మనకి లైఫ్లో. ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి, అది బ్యాలెన్స్ చేసుకోవడమే లైఫ్. అదే బేబీలో కూడా ఉందండి. అంటే ఏ యాక్టర్కైనా కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు సార్. అలాంటి ఆపర్చునిటీ నాకు వస్తే నేను చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఫీల్ అయ్యి నేను చేసిన. అసలు చాలా హ్యాపీ నాకు ఈ ఆపర్చునిటీ రావడం. థ్యాంక్ యూ సార్.